హాయ్ ఓవర్స్ వన్ సెకండ్ వెల్కమ్ టు అల్మెంట్ ఫిల్మ్ అప్షనల్ ఫ్రెండ్స్ మనకు ఓటీటీలో ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అసలు ఎప్పుడు రాబోతుంది సడన్ ప్రీమియర్ చేస్తున్నారా లేకపోతే డేట్ అనౌన్స్ చేశారా ఇదంతా క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే ఇచ్చేస్తాను పక్కా రిలీజ్ డేట్స్ అయితే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సో మీ ఫేవరెట్ మూవీ ఈ లిస్ట్లో ఉంటే క్యాలెండర్లో ఆ డేట్ అనేది మార్చేసుకోండి నేను చెప్పిన డేట్కే అన్ని మూవీస్ వచ్చేసి ప్రీమియర్ అయితే అవుతాయి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకోసం నేను ఇలాంటి అప్డేట్స్ స్తూనే ఉన్నాను అండ్ ఓటీటీ అప్డేట్ ఎస్పెషల్లీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది బెంచ్ మార్క్గా రిలీజ్ డేట్ అనేది తీసుకుని వచ్చేస్తున్నాను సో నా ఎఫర్ట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇది నాకు పెద్ద అచీవ్మెంట్ అవుతుంది సో మరెందుకు కలిసం సింపుల్గా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ స్టార్ట్ ద వీడియో నెంబర్ వన్ బ్యాడ్ బాయ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి థియేటర్లో చూసాము చూసిన తర్వాత నాకు అంత అనిపించలేదు ప్రీవియస్ పార్ట్స్ కొంచెం బెటర్ అనిపించింది సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనేది మనకు ట్వంటీ థర్డ్కి వచ్చేసి మనకు రెంట్ మోడల్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా రెంట్ మోడల్ అయితే ఉంటుంది ఇంకా నెంబర్ టూ మనోరత్ల్ నైన్ స్టోరీస్ నైన్ సూపర్ స్టార్స్ అండ్ ఎయిట్ లెజెండరీ మేకర్స్ తో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది సో మనకు ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క హీరో అయితే కనిపిస్తారు ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అయితే కనిపిస్తుంది సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది ఇంకా మనకు రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వచ్చేసి మనకు జీ ఫైవ్ ప్లాట్ఫామ్ లో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు వెబ్ సిరీస్ అనకుండా ఒక యాంతలాజీ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఈ సిరీస్ ట్రైలర్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇంకా మీరు ఆ ట్రైలర్ని చూడకపోయి ఉంటే ఒక లుక్ అయితే వేసేయండి నెంబర్ త్రీ ఏ క్వైట్ ప్లేస్ డే వన్ ఫ్రెండ్స్ మీరు కానీ క్వైట్ ప్లేస్ మూవీ అయితే చూసారా సో మూవీ చూసుంటే ఇది వచ్చేసి ప్రీక్వెల్ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఇక్కడ నుండి అయితే మనకు మూవీ అనేది స్టార్ట్ అవ్వద్ది దాని తర్వాత ఆ టూ పార్ట్స్ అయితే కంటిన్యూ అయితే ఉంటుంది ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ మూవీ వచ్చేసి మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అంటే జూలై థర్టీకి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది రెంట్లో రిలీజ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ రిలీజ్ చేస్తారా అనేది క్లారిటీ లేదు బట్ మనకైతే తెలుగు లాంగ్వేజ్లో అయితే జూలై థర్టీకి అయితే రిలీజ్ చేస్తారు నెంబర్ ఫోర్ కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఎప్స్ ఫ్రెండ్స్ మనకు ఈ మూవీ అనేది వివోడి అనేది రిలీజ్ చేస్తారు బట్ అది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇంకా మనకు తెలుగు లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఈ మూవీ వచ్చేసి మనకు డిజిబీ ప్లాస్ హాట్స్టార్లో ఆగస్ట్ సెకండ్ వీక్లో అయితే రిలీజ్ చేస్తారు అంటే మనకు సెకండ్ వీక్ అంటే ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఆగస్ట్ నైన్ లేకపోతే ఆగస్ట్ సిక్స్టీన్ ఈ రెండింటి మధ్య మనకు డిజిటల్ పేమెంట్ అయితే ఉండొచ్చు నెంబర్ ఫైవ్ ఎలైట్ సీజన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు సెవెన్ సీజన్స్ అయితే వచ్చాయి సెవెన్ సీజన్ కూడా సూపర్ డూపర్ హిట్ అండ్ మనకు తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయి ఎందుకు ఈ సెవెన్ సీజన్స్ హిట్ అయ్యాయి అంటే మనకు కి ఏం పని లేదా సీజన్స్ మీద సీజన్స్ తీసుకుంటూ పోతున్నాడు అంటే మనకు సీజన్స్ లో ఆ డెప్త్ అనేది ఉంటుంది అండ్ మన క్యారెక్టర్స్ మనం కనెక్ట్ అవుతాం అందుకోసం మనకు సిరీస్ అనేది చాలా ఇంటెన్స్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే ఈగల్ అయితే వెయిట్ చేస్తున్నాను ఎయిత్ సీజన్ కోసం ఈ సీజన్ మనకు ఎప్పుడు డిజిటల్ పీమర్ ఉండబోతుంది అంటే ట్వంటీ సిక్స్త్ మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు సో మీరు కానీ ఎలైట్ సీజన్కి ఫ్యాన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మిస్ కాకండి నెంబర్ సిక్స్ రాజు యాదవ్ ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్లో రిలీజ్ అయ్యే యావరేజ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే మనకు జూలై నైన్టీన్త్కి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ఆ తర్వాత వీక్ కానీ మనకు ఈ మూవీ అనేది డిజిటల్ పేమెంట్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది నెంబర్ సెవెన్ చందు చాపియన్ ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి హిందీ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు సో నేనైతే మూవీ అయితే చూశాను మూవీ వచ్చేసి నాకు ఓకే ఓకే అనిపించింది సో మనకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో జూలై ట్వంటీ సిక్స్కి వచ్చేసి ఈ మూవీ అనేది డిషల్ పీమర్ అయితే ఉండబోతుంది ఓన్లీ హిందీ లాంగ్వేజ్ నెంబర్ ఎయిట్ కోకో మమితాబ్ బైజు అండ్ రజిషా విజయన్ లీడ్ యాక్టర్స్గా నటించిన ఈ మూవీ వచ్చేసి మనకు ఒరిజినల్గా టూ థౌసండ్ ట్వంటీ వన్లో అనేది మనకు మలయాళంలో అయితే రిలీజ్ చేశారు అండ్ నవ్వు వచ్చేసి మనకు ఈటీవీ వారు వచ్చేసి తెలుగు డబ్బింగ్లో వచ్చేసి తీసుకురాబోతున్నారు మనకు ఈ మూవీ వచ్చేసి జూలై ట్వంటీ ఫిఫ్త్కి వచ్చేసి ఈటీవీలో వచ్చేసి తెలుగు డబ్బింగ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు సో మనకు ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే తెలియదు నేనైతే చూడలేదు బట్ స్పోర్ట్స్ డ్రామా మంది అయితే ఉండబోతుంది అండ్ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ అయితే ఇచ్చున్నారు అవుట్ ఆఫ్ టెన్కి అది కూడా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు సో మనం అనేది మూవీ చూస్తాము చూసిన తర్వాత మీకు రికమెండేషన్గా పెట్టాలా లేదా అని కూడా డిసైడ్ చేస్తాం నెంబర్ నైన్ ముంజా ఫ్రెండ్స్ మనకు ముంజా మూవీ వచ్చేసి హండ్రెడ్ క్రోర్స్ అనేది దాటేసింది సో మూవీలో అలాంటి ఇంపాక్ట్ ఏముంద్రా అంటే మూవీలో ఎందుకో శ్రీ బ్యాక్గ్రౌండ్ వల్ల మూవీ అనేది ఎక్కేసింది అనుకుంటున్నాను బట్ మూవీ చూశాను మూవీ అనేది జస్ట్ ఓకే గానే ఉంది బట్ మూవీ అనేది అబ్బా సూపర్ రా అదిరా ఇదిరా అని చింపేటట్టుకునేది ఏం లేదు జస్ట్ ఇంప్రెసివ్ అంతే ఇంకా ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ సిక్స్టీన్త్ లేకపోతే ఆగస్ట్ నైన్త్ ఈ రెండింటి మధ్యలో మనకు ఎప్పుడైనా డిజిటల్ ఫీమర్ అయితే అవ్వచ్చు డిసిం ప్లస్ హాస్టార్లో అయితే సో మనకు అప్రాక్సిమేట్లీ ఆగస్ట్ నైన్త్ లేకపోతే ఆగస్ట్ సిక్స్టీన్త్ ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైనా డిజిటల్ ఫీమర్ అయితే ఉండొచ్చు నెంబర్ టెన్ మనమే ఫ్రెండ్స్ మనమే మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియో వారు తీసుకున్న సంగతి తెలిసిందే సో ప్రైమ్ వీడియో వారికి ఒక ఆనవాయితీ అయితే ఉంది సో ఆ ఆనవాయితీ ఏంది అంటే ఎవరికి చెప్పకుండా ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసేయడం సో సడన్ ప్రీమియర్ అనేది చేస్తూ ఉంటారు సో అలానే మనమే మూవీని కూడా మనకు సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు సో ఎప్పుడు సడన్ ప్రీమియర్ చేస్తారు అంటే ఈ వీక్లో ఉన్న సడన్ ప్రీమియర్ మనమే మూవీని వచ్చేసి ప్రైమ్ వీడియోలో అనేది రిలీజ్ చేస్తారు ప్రైమ్ వీడియో వారు సడన్ ప్రీమియర్ చేయంగానే మీ అందరికి నేను ఇన్స్టాన్ టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను సో టెలిగ్రామ్ టెలిగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం నెంబర్ లెవెన్ కిల్ ఫ్రెండ్స్ కిల్ మూవీ చూసిన తర్వాత చాలా అంటే చాలా నచ్చేసింది అండ్ హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరూ అయితే పోటీ పడుతున్నారు ఈ మూవీ రీమేక్ కోసం హాలీవుడ్లో వచ్చేసి మనకు జాన్ విక్ తీసిన డైరెక్టర్ వచ్చేసి అప్రోచ్ అయ్యారంట అండ్ మనకు టాలీవుడ్ నుండి వచ్చేసి మనకు సుధీర్ బాబు అండ్ కిరణ్ అభవరం అయితే రీచ్ అయ్యారంట ఇంత క్రేజ్ రావడానికి ఈ మూవీలో ఏముంది అంటే ఆ బ్రుటాలిటీ యాక్షన్ సీక్వెన్స్ అండ్ కొంచెం కూడా బోర్ కొట్టనికుండా ఉండే స్క్రీన్ ప్లే నేనైతే మూవీ రివ్యూ కూడా డ్రాప్ చేశాను మూవీ ఎలా ఉందో అని సో మీకు ఈ మూవీ చూడాలి అన్న వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కానీ రివ్యూ పోయి చూడండి ఫ్రెండ్స్ మీ క్లారిటీకి అయితే రివ్యూ అనేది బెస్ట్ ఆప్షన్ రివ్యూ చూసిన తర్వాత మీరైతే నియరెస్ట్ థియేటర్లో ఈ మూవీ కానీ ఆడుతూ ఉంటే పోయి థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా థియేటర్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కానీ యాక్షన్ లవర్ అయితే అస్సలు మిస్ కాకండి ఈ సోదంతా మాకెందుకన్నా ఎందుకన్నా మీరు ఓటీటీ గురించి చెప్పాలనుకుంటున్నారు సో ఓటీటీ గురించి చెప్పండి ఇదంతా సోది అవసరం లేదు అంటున్నారా పాయింట్కి రా బట్ నేనైతే మూవీ ఎలా ఉందో మీదైతే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక మాస్టర్ పీస్ మూవీని అయితే రికమెండ్ చేయాలి కదా ఇది నా జాబ్ అందుకోసం అయితే మీకు రికమెండ్ చేస్తున్నాను మీరు థియేటర్లో ఇలాంటి మూవీ మిస్ అయితే మళ్ళీ ఇలాంటి మూవీ మళ్ళీ వస్తుందో రాదో మనకు డౌట్ కదా అందుకోసం థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయండి అని నేనైతే మీకైతే సలహా అయితే ఇస్తున్నాను అండ్ ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఎంతో దూరం లేదు ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వీకే వచ్చేసి మనకు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది అది కూడా వివోడీ మనకు జూలై ట్వంటీ థర్డ్కి వచ్చేసి వివోడీ అయితే రిలీజ్ చేస్తారు మనకు ప్రైమ్ వీడియోలో అలానే మనకు యాపిల్ టీవీలో అలానే గూగుల్ ప్లే స్టోర్లో వచ్చేసి రెంట్ మోడల్ అనేది అప్లోడ్ చేస్తారు సో మీరు కానీ హిందీ వస్తే ఈ మూవీని వచ్చేసి మిస్ కాకండి ఖచ్చితంగా ఓటీటీలో అయినా ఈ మూవీని వచ్చేసి ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది నెంబర్ ట్వల్వ్ తలవన్ ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది నవ్వు అయితే ఈ మూవీ వచ్చేసి ఓటీటీకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఎప్పుడు ఓటీటీ అంటే సెప్టెంబర్లో వచ్చేసి మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు సోనీ లీవ్లో అండ్ సోనీ లీవ్ వారు వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్ కూడా అయితే తీసుకురాబోతున్నారు ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు బట్ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ సెకండ్ వీక్లో అనేది రిలీజ్ చేస్తారంట మూవీ రిలీజ్ డేట్ రాగానే నేను ఇన్స్టా టెలిగ్రామ్ ఛానల్ అనేది పోస్ట్ చేస్తాను సో ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి నెంబర్ థర్టీన్ సవి ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి హిందీ మూవీ ఫ్రెండ్స్ ఈ మూవీ ఎలా ఉందో నాకైతే తెలియదు బట్ మూవీ డిజిటల్ పేమెంట్ రైట్స్ అనేవి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉంది అండ్ మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ రిలీజ్ డేట్ అనేది కూడా అనౌన్స్ చేసింది ఈ మూవీ వచ్చేసి మనకు జూలై ట్వంటీ సిక్స్కి వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నెంబర్ ఫోర్టీన్ ఏజెంట్ ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వస్తుంది వస్తుంది అని వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తాం ఆ వెయ్యి కళ్ళను వచ్చేసి వెయ్యి రాబందులు వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయి మనం అయితే గుడ్డోళ్ళు కూడా అయిపోయాం అండ్ మనకు ఓటీటీలో అయితే రాలేదు సోనీ వాడైతే రిలీజ్ చేయడు ఇంకా మనకైతే అర్థమైపోయింది తెలుగు వర్షన్లో అయితే ఇంకా ఇలా కాదురా అని హిందీ వాడు ఏదో మన మనమీందా హిందీలో అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నాడు ఇంకా మనకు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు జూలై ట్వంటీ ఎయిత్కి వచ్చేసి మనకు టెలివిజన్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది గోల్డ్ మైండ్ అనే ఒక ఛానల్ అయితే ఉంది దాంట్లో అయితే టెలివిజన్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఈ మూవీ వచ్చేసి మనకు ఎయిట్ పీఎంకి అయితే సో మూవీ వచ్చేసి మనకు హిందీలో రిలీజ్ చేసినా పర్లేదు మేము చూస్తామంటే మీరు పోయేసి జూలై ట్వంటీ ఎయిత్కి వచ్చేసి ఆ ఛానల్లో పోయి చూడండి ఫ్రెండ్స్ హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఇంకా దాని తర్వాత మనకు తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తారా అంటే అది సోనీ లీవ్ దయ ఆయన అయితే నాకైతే నమ్మకం లేదు సోని లీవ్ గారు రిలీజ్ చేసినా చేయకపోయినా డిజిటల్ ప్రీమియర్ ప్రింట్ హెచ్డీ అనేది వచ్చేస్తుంది కదా అది చూసుకొని థియేటర్ ప్రింట్ ఆడియో అయినా వినేసి నా జన్మ ధన్యం చేసుకుంటాను చాలు ఇంకా చాలు నేను పోతా నేను పోతా ఏజెంట్ మూవీ చూసేసాను నేను పోతానన్నా నేను పోతా నెంబర్ ఫిఫ్టీన్ టర్బో ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లీవ్లో ఆగస్ట్ నైన్త్కి వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు సో థియేటర్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక ట్రైతే ఇవ్వండి పర్లేదు కొంచెం యావరేజ్ మూవీ నెంబర్ సిక్స్టీన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని డేస్ తర్వాత మనకు డిజిటల్ పీమర్క్ అనేది అని అయితే అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు ప్రైమ్ వీడియో వారు అలానే నెట్ఫ్లిక్స్ వారు సో మనకు రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం అయితే ఆగస్ట్ నైన్త్కి వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే డిజిటల్ పీమర్ అయితే ఉంటుంది అలానే హిందీలో అంటే మనకు నెట్ఫ్లిక్స్ వారు అయితే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్కి అయితే మనకు ఈ మూవీ డిజిటల్ పీమర్ అయితే ఉంటుంది లేకపోతే ఆగస్ట్ ట్వంటీ థర్డ్కి అయినా ఉండొచ్చు కల్కి మూవీ వచ్చేసి థియేటర్లో ఇప్పుడు కూడా బాగా అయితే నడుస్తూ ఉంది బట్ అయినా కానీ మూవీ రిలీజ్ డేట్కి ముందే మనకు నెట్ఫ్లిక్స్ అలానే ప్రైమ్ వీడియోకి ఇచ్చేసి కాంటాక్ట్ అయితే ఇచ్చేస్తారు సో వాళ్ళనే వారు మనకు కొన్ని డేస్ తర్వాత ఖచ్చితంగా అయితే డిజిటల్ పేమెంట్ అయితే చేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఉండాలి కదా అందుకోసం మనకు ప్రైమ్ వీడియో అలానే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ వారు వచ్చేసి త్వరగానే అయితే రిలీజ్ డేట్ అనేది మనకు అనౌన్స్ చేస్తారు నెట్ఫ్లిక్స్లో అలానే ప్రైమ్ వీడియోలో సో నేను చెప్పిన డేట్స్ ఆగస్ట్ నైన్త్ ప్రైమ్ వీడియో అలానే మనకు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ఇదంతా నేనైతే వాళ్ళు కాంటాక్ట్ అయితే రాసుకుంటారు కదా థియేటర్కల్ రిలీజ్ అయిన తర్వాత ఇన్ని డేస్ తర్వాత డిజిటల్ పేమెంట్ చేస్తాము అని దాని బేసిస్ మీద అయితే ఈ డేట్స్ అయితే చెప్తున్నాను సో ఈ డేట్స్లోనే మనకు డిజిటల్ పేమెంట్ అయితే ఉండొచ్చు నెంబర్ సెవెంటీన్ ఇండియన్ టూ ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అయితే మనకు న్యూస్ అయితే వచ్చింది ఈ మూవీ థియేట్రికల్ విండో అంటే మనకు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని డేస్ తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని వీక్స్ అనేది మనకు కాంట్రాక్ట్ అయితే రాసుకున్నారంటే నెట్ఫ్లిక్స్తో మనకు ఫైవ్ ఆర్ సిక్స్ వీక్స్ అయితే రాసుకున్నారంట సో దాని ప్రకారం అయితే మనకు ఫైవ్ ఆర్ సిక్స్ వీక్స్ తర్వాత మనకు ఈ మూవీ అనేది డిజిటల్ పేమెంట్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో సో ఎప్పుడు అవుతుంది అంటే మనకు ఆగస్ట్ సిక్స్టీన్త్ లేకపోతే ఆగస్ట్ ట్వంటీ థర్డ్కి వచ్చేసి ఈ మూవీ అనేది మనకు డిజిటల్ పేమెంట్ అయితే ఉండబోతుంది సో మనకు థియేటర్కల్ విండో అనేది మనకు రిలీజ్ డేట్కి ముందే అనేది కాంట్రాక్ట్ అయితే రాసుకుంటారు దానివల్ల ఈ బేసిస్ మీద వచ్చేసి ఈ రిలీజ్ డేట్ అనేది చెప్తున్నాను సో ఇండియన్ టీవీ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్ సిక్స్టీన్త్ లేకపోతే ఆగస్ట్ ట్వంటీ థర్డ్కి వచ్చేసి మనకు డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ఈ వీడియోకి అయితే ఇద్దే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ మొత్తం మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోకి అయితే కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ సీన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్